సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో మంత్రి కె తారక రామారావు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. హుస్నాబాద్ పట్టణంలో ఇండోర్ స్టేడియం, డిగ్రీ కాలేజీ, ఎస్టీ బాలికల హాస్టల్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. హుస్నాబాద్ డిపో గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కారం. ఇక్కడికి వచ్చే ముందు, సభకొచ్చే ముందు సతీష్ అన్న పట్టణంలో కట్టిన ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏదైతే కట్టినామో మీ చేతుల మీదకి వెళ్లి ఒక ఆరుగురికి ఇండ్లు ఇవ్వాలి అన్నాడు. తప్పకుండా ఇద్దామన్నా అని చెప్పి అక్కడ ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవం చేసిన కాడ ఆరుగురు ఆడబిడ్డలకు వాళ్లకు కాగితాలు ఇచ్చినాం. ఇచ్చినప్పుడు మొదలిచ్చిన అమ్మాయి పేరు, వరుసగా ఆరుగురు ఉండే మాట్లాడుకుంటూ వస్తున్నాం. మొదలు ఒక అమ్మాయికి కాగితం ఇచ్చి ఆమె పేరు అడిగిన నేను. ఏం పేరమ్మా అంటే, నా పేరు మొగిలిపాలెం అనిత అన్న అన్నది. సంతోషమా మరి ఇల్లు వచ్చింది కదా అంటే చాలా సంతోషం అన్నది. హుస్నాబాద్లో ఇవాళ ఇల్లు, ఇదే ఇల్లు గిన్న 560 చదరపడుగుల ఇల్లు, మంచిళ్లతోని కరెంటుతోని మొత్తం సర్వం తయారు చేసి పోయి పాలు వంగించినందుకు తయారున్న ఇల్లు. అది ఒకవేళ నువ్వు ప్రైవేట్ గా కొంటే ఎంత అయితే చెల్లే అని అడిగినా, ఒక 15-20 లక్షలు అయితే పక్కా అవుతుందన్నా అన్నది. అన్నాక నేను అడిగినా, మీ ఆయన ఏం చేస్తాడమ్మా అన్న. మా ఆయన లేడన్నా, చనిపోయిండు అన్నది. మరి ఎంతమంది పిల్లలు అన్న? నాకు 3 పిల్లలు, అందులో ఒక పిల్లగానికి కొద్దిగా తెలియదు, ఇంకో 2 పిల్లలు ఉన్నారు, పిల్లగానికి తెలియదు, 2 ఆడపిల్లలు అన్నది. అంటే నేను అడిగిన, అమ్మ మరి పెన్షన్ వస్తున్నదా, భర్త లేడన్నావు కదా పెన్షన్ వస్తున్నదా అన్న. వస్తున్నదన్నా, 2000 వస్తున్నది నెలకన్నది. మరి నీ కొడుకుకు వస్తున్నదా, తెలివని పిల్లగాడన్నావు కదా కొడుకుకు వస్తున్నదా అన్న. 3000 రూపాయలు వస్తున్నదన్నా అన్నది. 2 బిడ్డలున్నారు కదా, మరి వాళ్ళకేమన్నా అందిందా ప్రభుత్వం నుంచి అంటే, ఒక పాప గురుకుల పాఠశాలలో చదువుతున్నదన్నా అనే మాట చెప్పింది. ఇంకొక పాపకేమైనా చేయాలన్నా అంటే, పెరుగుతుంది, పెరిగినాక మా మేనమామ కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఇస్తాడన్నా నాకేమద్దు, ఇవి చాలు నాకని చెప్పింది. ఇది హుస్నాబాద్ లో మొగలిపాలెం అనిత కథ మాత్రమే కాదు. ఇలా హుస్నాబాద్ లో మీరు ఏ ఇంటికన్నా ఉండ్రి, హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏ ఊళ్ళో ఏ ఇంటికన్నా ఉండ్రి. పెద్దలు చెప్తారు హనుమంతుని గుడి లేని ఊరు లేదు, అట్లే కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు హుస్నాబాద్ లో ఎక్కడ లేదు అనే మాట అతిశయోక్తి కాదు. అనంతరం హన్మకొండలో 181 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. మోగడల్ వైకుంఠధామం సైన్స్ పార్క్లను ప్రారంభిస్తారు. తెలంగాణ స్టేట్ సైన్స్ టెక్నాలజీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సెల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 128 కోట్లతో చేపట్టనున్న 17 పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే హసంత్ భర్తీ కిడ్స్ కాలేజీలో ఇన్నోవేషన్ హబ్ను, హన్మకొండలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.